ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చాలా కష్టపడి అయితే వీడియోని తీసిన. ట్విట్టర్ అయితే మొత్తానికి మొత్తం అయిపోయింది. ఒక లీటర్ పోసిన బండి రీడింగ్ చెక్ చేద్దాం అనుకున్నాం. మీటర్ అయితే చూపిస్తా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. పెట్రోల్ అయితే మొత్తానికి మొత్తం అయిపోయింది. స్టార్ట్ అయితే అయ్యింది. అయ్యా పెట్రోల్ అయితే టోటల్లీ జీరో అయిపోయింది. లోపల కూడా లేదు. రెండు బాటిల్ తీసుకొచ్చిన, రెండు బాటిల్ని తీసుకురాలి. ఒక బాటిల్ తీసుకొచ్చిన, ఒక బాటిల్ ఇందులోకెళ్ళి తీసిన బయటికి. ఇంకో 1 లీటర్ వేద్దాం. ఇందులో వేసి ఎంత దూరం అవుతుందో చూద్దాం. ఇదే మనం పెట్రోల్ బంకులో వేయించుకుంది. ఇదే పెట్రోలు. ఇదైతే దీంట్లో వేద్దాం. ఎన్ని కిలోమీటర్లు పోతుందో మనకు కూడా తెలియదు క్లారిటీగా. చూద్దాం ఏసి. పెట్రోల్ అయితే వేస్తున్నా. పెట్రోల్ ఏం కాదు, బట్ లోపల కొద్దిగా ఉన్నది అది సెట్ అవుతుంది. పెట్రోల్ అయితే వేసిన. బాటిల్ అయితే పడేద్దాం ముందు. రైడ్కి పోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని కిలోమీటర్లు పోతే కానీ అర్థం కాదు. సరే పోదాం. లెట్ స్టార్ట్ ది వీడియో. పెట్రోల్ అయితే 1 లీటర్ పోసిన. చలో ఇక బయలుదేరదాం రా ఎక్కు. లెట్స్ గో స్టార్ట్ ది వీడియో. పోతున్నాం ఇక రైడ్కి. చలో మ్యాక్సిమం మనకు 20 కిలోమీటర్స్ పోతే చాలు. మన అంచనా ప్రకారం 20 కిలోమీటర్స్ పోతే మనకు సెట్. ఇప్పుడు దాకా అయితే పెట్రోల్ నిల్లు చేసేసిన. నిన్న తిరిగిన మొత్తానికైతే లో ఫ్యూల్ అని పడ్డది ఇందులో అయితే. నిన్న అయినా పెట్రోల్ అయితే లేదు. అట్లనేసరికి మనం తెలిసిన బాబాయ్ మెకానిక్ ఉండే, ఆడికి పోయి బండిలో ఉన్న పెట్రోల్ మొత్తం తీపించుకున్నాం. తీపించుకున్న అదొక లీటర్ వెళ్ళింది. మళ్ళీ అదొక లీటర్ వెళ్ళింది. పక్కన వెంచర్లు ఉండే, బండిలో పెట్రోల్ అయితే ఉండే. ఆ బండిలో పెట్రోల్ అయిపోకూడదని దీంట్లో వెంచర్లు వచ్చి ఇక 2-3 ట్రిప్పులు బాగానే వేసుకున్నా. దీంట్లో ఇక మొత్తానికి జీరో అయితే చేసుకున్నా. ఇక పోతూనే ఉన్నాం. ఎంత పోతుందో ఎంత ఎన్ని పోతుందో తెలియదు. ఎన్ని కిలోమీటర్లు పోతుందో తెలియదు. తొందరగా వచ్చేద్దాం. 1 లీటర్ అయితే పెట్రోల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 1 లీటర్ ఉంది. మా తాను ఇంకో బాటిల్లో 1 లీటర్ ఉంది. ఎప్పుడు అయిపోతుందో తెలియదు. లెట్స్ గో. ఎవర్రా అయ్యా, వీళ్ళు ఎవర్రా అయ్యా, ఎంతగానో ట్రాఫిక్ అవుతుంది ఇప్పుడే. ఇదేమైనా సిటీనా స్వామి? మినిమం 1 70 కొడదాం. ఆరోగ్యం ఉన్నప్పుడు 70 మీదనే పోవాలి. మనం వెళ్ళింది ఎగ్జాక్ట్లీ వీడ వెంచర్ ఐకిత ఫౌండేషన్ అన్న ఆఫీస్ కార్డ్ నుంచి వెళ్ళినాం. వీళ్ళు ఎవర్రా, ఎన్ని గానం బండ్లు పోతున్నాయి మా ఒకటేసారి. మాకే ఇబ్బంది అంతే, ఇంకా మీ వల్ల ఇంకా ఎక్కువ ఇబ్బంది. గాలి అయితే బాగా బాగా వీస్తుంది. మీకైతే సౌండ్ వస్తుందో ఎట్లనో ఇంకా మీకే తెలియాలి. 1 కిలోమీటర్ వచ్చేసినాం. ఆ వెంచర్ నుంచి ఇడికి ఇటాయపల్లి వరకు అయితే 1 కిలోమీటర్. ఈ ట్రాఫిక్ ఒకటి, ఈ అమ్మ కొద్దిగా సందేశం వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వీళ్ళేమో సందేశం లేరు, ఇదేమో పోతలేదు. 40 ఎక్కువ ఈడవడరా స్వామి. అరే ఇటుకి వస్తున్నావు రా పక్క కూర అయ్యా. ముందల వాటర్ క్యార్ ఒకడు పోతుండు, ఈడ ఒకడు కారు ఒకడు పుట్టింటే బటానా కారు వేసుకొని బిల్డప్ ఒకటి. ఈ బస్ని క్రాస్ చేస్తే ఇక అటు అడ్డంగాలు ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశ్న అయితే క్రాస్ చేద్దాం. 20 కిలోమీటర్లు పోతే చాలు. 20 కిలోమీటర్లు అంటే మ్యాక్సిమం మైసీగండి పోయి వచ్చేస్తే అయిపోతుంది అనిపిస్తుంది. మైసీగండి పోయి వస్తా. మైసీగండి వరకు అయితే రీచ్ అవుదాం. మ్యాక్సిమం కడతాలి టోల్గేట్. టోల్గేట్కి వెళ్ళి రిటర్న్ అవుతా. వీడు చూడు నన్నే సైడ్ కొడుతుండు. ఇంకో లీటర్ వేసిన అనుకో, దొరకనే దొరకనరే నీకు. నేను గాలి మాత్రం బాగా వస్తుంది. ఇక వయసే తెలియదు ఎట్లా వస్తుందో ఏందో కథ. 2 కిలోమీటర్ అయితే రీచ్ అయినాం. తొందరగా పోదాం బాబాయ్. ఇలా టెన్షన్ పడకు, మెల్లగా కూసో, మెల్లగానే పోదాం. చాలు 70 మీద పోయినా మనకు మస్తు. వీడియో మాత్రం మొత్తం తీసేయి, కట్ చేయకుండా పెట్టుకో. అట్లనే నీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లది, నీకు ఎట్లా కంఫర్టబుల్గా ఉంటూ అట్లనేది వీడియో. ఎట్లన్నా ఏం పర్లేదు.
మెల్లగానే పోదాం మనం. అయితే మనం కొట్టేది ట్రాల్ అంతే, ఒక లీటర్ పెట్రోల్ ఎస్ట్ అయినా పర్లేదు, కానీ మన బండి ఎంత అవుతుంది ఏంది కథ అనే మాట మనకు తెలియాలి కదా. మనం ఉన్నది సెకండ్ హ్యాండ్ల షోరూమ్లో అయితే ఏం కాదు, సెకండ్ హ్యాండ్ ఉన్నప్పుడు ఆ మాత్రం చెక్ చేసుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. నిన్న అయితే బస్సు మస్తుగా కష్టపడిన, పెట్రోల్ అయిపోతలేదు అని తీయని కూడా మస్తు సార్లు ట్రై చేసిన, కానీ అది వెళ్తలేదు, నోట్లోకి వచ్చేస్తుంది. నాది బాబాయ్ కూడా తీసిండు, బాబాయ్ రోడ్లో కూడా వచ్చేసింది. అయితే వేరే పైపు లేదు, ఈ చిన్న ఇంత చిన్న పైపు ఉంది, ఇది పెడుతున్నా, ఇది పెట్టి ఇక నోట్లో పెట్టి గుంజుదాం అనుకున్న, మూత తీయాలి మూత తీసిన, ఇక నోట్లో వచ్చేసింది సడన్లీ, ఏం చేయనికి రాదు అని కింద ఉమ్మేసిన. నోట్లో వెళ్ళిపోయింది రా ఏదిరా అసలేదు ఈ బాబాయ్, పెట్రోల్ అయితే వచ్చేటట్టే లేదు, ఏ మూత వేసుకుందాం ఇంటికి పోదాం, ఇక ఈవినింగ్ అయింది, రేపైనా వద్దాం, రేపు డైరెక్ట్ మెకానిక్ కాడ పోయి తీపిద్దాం బాబాయ్, మన బాబాయ్ ఉండిగా రవి మెకానిక్ పోదాం. అది అలర్ట్ అనిపించింది ఈరోజు అట్లా కాదనేసరికి, నిన్న ఈవినింగ్ అయిపోయింది ట్రాల్ కొట్టి. ట్రాల్ అంటే ఏంటి, ఇదే రోడ్ మీద పోయినాం, ఈ ముందల వెంచర్ వరకు పోయినాం, ఇక్కడ కొనాపూర్ వెంచర్ వరకు అయితే పోయినాం, ఇక ఆడ పోయి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఇక ఈవినింగ్ అయిందని అట్లనే ఇంటికి వెళ్ళిపోయినాం, రేపు చూసుకుందామని. వీళ్ళెవరు రాయా ఇట్లా వస్తుర్రు, రే సామి ఏం సామి ఇట్లా చేస్తున్నావు, కొద్దిగా సైడ్ మేము వెళ్ళిపోతాం, ఇదేమో పికప్ స్పీడ్కి ఇస్తలేవు స్వామి, చూస్తున్నావా బాగా ఎంజాయ్ పాండవు. ఆ పొట్టి కారు మాత్రం దొరకలేదు దీనికి, కొద్దిగా ఇప్పుడే పెట్రోల్ తక్కువ ఉంది కాబట్టి స్పీడ్ పికప్ ఇస్తలేదు. ఈ రైడింగ్ ఈ రీడింగ్ అయిపోయిన తర్వాత వేయించుకుంటే ఒక ఫుల్ ట్యాంక్ కాకుండా హాఫ్ ట్యాంక్ అయినా వేయించుకుందాం. ఒక పుల్ల లేదు ఇప్పుడు అయితే దాంట్లో, ఒక పాయింట్ కూడా కనిపిస్తు చూపిస్తలేదు. అట్లనే ఇక మనం ట్రై చేయాలి కాబట్టి ఇక తప్పదు అవన్నీ. మ్యాక్సిమం ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు పోతుందో చూద్దాం. ముందైతే 70 మీదనే ఓడుతున్నా, నాకు 20 వచ్చినా చాలు, 20 ఇప్పుడు ఈ పెట్రోల్తో 20 వచ్చినా చాలు ప్రజెంట్. ఈ మనం అంచనా ప్రకారం తెలియదు, పోతూనే ఉన్నాం. 4 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం, 4.5 వచ్చేసరికి వీడి గాలి మాత్రం బాగా వస్తుంది, నా వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు. మైక్ అయితే పెట్టుకున్నా, ఇక ఇంట్లో ఉండే మైకు అప్పుడు స్టాండ్తో వచ్చింది, అదే కొన్నా, అదే మెయింటైన్ చేసుకుంటున్నా. ఇక ప్రస్తుతానికి మైకులు కొనాలంటే మన తన సుఖంగా కెమెరానే లేదు, ఈ వీడియో కూడా మన ఫోన్లో తీస్తున్నా, ఎట్లా వస్తుందో ఏందో కూడా తెలియదు. బాబాయ్ అయితే పట్టుకుంటూ నేనైతే డ్రైవ్ చేస్తున్నా, బాబాయ్ వెనకాల కూర్చుంటు బండికి, ఎక్కువ ఈ బండికి ఇక ఫోన్ పట్టుకొని కూర్చుంటుండు, మెల్లబోదే అని భయపడుతుండేమో, మళ్ళీ కొద్దిగా మెల్లబోదాం, ఎందుకు బాబాయ్ టెన్షన్. 5 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం, ఇంకో 15 కిలోమీటర్లు పోతుందా పోదా, ఐ థింక్ పోవాలి, పోకపోతే చాలా కష్టం, పోవాలని అనుకుంటున్నా. మళ్ళీ అప్పుడు లేక స్టార్ట్ ఏడ ఆగిపోతుందో అంటే మన రెడీ ఇంకో బాటిల్ అయితే రెడీగా ఉంది, దీంట్లో పెట్రోల్ అయిపోతే ఏం లేదు, ఇక ఆ పెట్రోల్ వేయించుకొని మళ్ళీ రిటర్న్ బగ్ పోయి ఒక 500 అయినా కొట్టించుకొని చలో ఇంటికాడ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి మనం చూద్దాం దేని గురించో పెడదాం, బండి గురించే, మనకి ఇంకా కంటెంట్ వేరే దేని లేదు, మనం బండి కొన్నదే వీడియోల కోసం. మీరు చేసేది ఏం లేదు, కనీసం చూడండి ప్లీజ్, చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సబ్స్క్రైబ్ కాకపోతే ఫ్రెండ్ మన దోస్తులకు కూడా షేర్ చేయండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బండి ఉందని రేస్ మాత్రం ఎక్కువ చేయొద్దు, అప్పుడప్పుడు విడిచిపెడుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే రేస్ మన అట్లా రేస్ వైర్ పోతుంది, మళ్ళీ రేస్ వైర్ పోతే ఈడ దీని సేమాల్లో దొరకడం కూడా కష్టం. హైదరాబాద్ పోవాలి, హైదరాబాద్ ఈడ నుంచి 70 కిలోమీటర్ అనుకుంటా, మళ్ళీ ఆడు పోయేది వరకు మళ్ళీ బండి దేంట్లోనే వేసుకొని పోవాలి, మళ్ళీ డబల్ ఖర్చా, అందుకనేసి మనం రేస్ చేయాలి, వదిలిపెట్టాలి అంతే. కానీ మనం ఊకే రేసినట్లనే పట్టుకుంటే ఇక బండి పికప్ అనేది తగ్గిపోతుంది, రేస్ కూడా పోతుంది. 6 కిలోమీటర్లు అయితే 7 అయితే వచ్చేసినాం, 7 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. బాబాయ్ హ్యాండ్ నొప్పి లేస్తుందేమో, రెండు చేతులతో పట్టుకుంటుండు, పెట్రోల్ బాటిల్ కూడా ఈడ పెట్టుకొని కూడా దీంట్లో జాగలేదు, అందుకని బాబాయ్కి వచ్చేసిన బ్యాగ్ వేసుకొని వద్దాం అనుకున్నా, నా చిన్న బ్యాగ్ ఉండే అది వేసుకొని వద్దాం అనుకున్నా, కానీ అది నాకు పెద్దగా ఇక దాన్ని వేసుకొని వాళ్ళ అదొక బరువు అని అట్లా ఫీలింగ్ వచ్చి దాన్ని వేసుకురాకుండా జస్ట్ ఫోన్ తీసుకొని బాబాయ్ని వేసుకొని మైక్ వేసుకొని వచ్చేసిన. హెల్మెట్ అయితే ఉంది, ఈ మాత్రం క్లారిటీ వినపడుతుందంటే అది హెల్మెట్ వల్లనే. ఈ
మాత్రం క్లారిటీ వినబడ్డా చాలు. ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టే నేను సెట్అప్ చేసుకున్నా, కానీ ఇక మొత్తానికి మొత్తం అంటే క్లారిటీ అయితే రాదు. ఏదో జస్ట్ 4K వీడియో తీస్తున్నా, అది ఇప్పుడు నాకు తెలిసి దగ్గర దగ్గర బాగానే ఒక 10 నిమిషాలు అయి ఉంటుంది నాకు తెలిసి. మేము అమన్గా విటాయిపల్లి నుంచి మేషిగిండి రానికి మ్యాక్సిమం టైం పడుతుంది, ఎంత పడుతుందో నాకు కూడా తెలియదు. 8 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం మనం, ఇంకా 12 కిలోమీటర్లు పోవాలి. 12 కిలోమీటర్లు పోతే నాకు సాటిస్ఫాక్షన్. కడతాల్ టోల్గేట్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. కడతాల్ టోల్గేట్లో 2 నిమిషాలు ఆడ ఆగుదాం. ఎంత పోయింది ఏంది కథ అనే మాడ ఒక టాపిక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరదాం. ఇంటి సైడ్ అయితే పోదాం, ఇంటి సైడ్ పోతుంటే ఇక అయిపోతుంది. ఇటాయిపల్లి నుంచి ఈడి వరకు 8 అయిందంటే ఇక అవతల ఇక మా ఊరు ఒక 6 కిలోమీటర్లైనా ఉంటుంది. సింపుల్గా కడతాల నుంచి తిరిగేస్తే అయిపోతుంది. కాదు ఇది 10 పడంగానే రిటర్న్ అయిపోతే అయిపోతుందిగా, కడతాల వరకు పోవాలని ఏమైనా రూల్ ఉందా? 10 పడితే ఆడ నుంచి రిటర్న్ అయిపోతా. కడతాల టోల్గేట్ కాడికే పోవాలని ఏం లేదు. 9 కిలోమీటర్లు అయ్యింది, ఇంకో 1 కిలోమీటర్ పోయి ఇక మైషిగండి టెంపుల్ సైడ్ పోతా. అంటే చూపిస్తా అటు, ఎంత అయినా కానీ అటు చూపిస్తా, దాన్ని అయితే చూపిస్తా. బాబాయ్ మైషిగండి టెంపుల్కి అయితే చూపి ఒకసారి, మైషిగండి టెంపుల్కి చూపి. ఇట్లా ఫోన్ ఇట్లా తిప్పు సైడు, మనం ఫోనే మెయింటైన్ చేస్తున్నాం. ఇక బాబాయ్ చెప్పేసిన ఫోన్ టెంపుల్ సైడ్ తిప్పేయని, టెంపుల్ వస్తే తిప్పుతాడు, తిప్పమ్మని అయితే చెప్పేసిన. ఈ మైషిగండిలో మొత్తం మా వాళ్ళే ఎక్కువ రిలేటివ్స్ ఉన్నారు, అందుకే నేను ఎక్కువ మైషిగండిలో రాబుద్ది కాదు. ఎవరింటికి పోవాలో కూడా అర్థం కాదు. మా పిన్ని వాళ్ళ ఇంటికి పోతా మ్యాక్సిమం, ఎందుకంటే ఇక పిన్ని వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతా. ఇక మనం ఇండికేటర్ వేసుకుందాం. గుడి అయితే వచ్చేసింది, గుడి సైడ్ నువ్వు ఫోన్ తిప్పు, మనం ఈ నుంచి రిటర్న్ వెళ్ళిపోదాం. రిటర్న్ అయితే తీసుకుంటా, గుడి అయితే వచ్చేసింది. బాబా మైషిగండి టెంపుల్ అయితే వచ్చేసింది, నువ్వు ఫోన్ మాత్రం టెంపుల్ సైడ్ తిప్పు, నేను యూటర్న్ తీసుకుంటా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. రిటర్న్ ఇక్కడ చూపిస్తుండు, ఇక మేము పోతాం. ఈ బరాబర్ 10 కిలోమీటర్లు అయితే ఈడ అయింది. బాబా రెడీ మీటర్ని చూపి, ఆ చూపిద్దాం. ఓకే 10 కిలోమీటర్లు అయితే అయింది. లెట్స్ గో, రిటర్న్ పోదాం. ఇక పట్టుకో, రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. మైషిగండి టెంపుల్ చలో, ఇటు తిప్పేయి ఇటు తిప్పేయి. ఇక పోదాం. వాయిస్ అయితే ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు. ఇంకా 10 కిలోమీటర్ అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ బండ్లు ముందల బండ్లు అనిపించేటట్టు పట్టుకో, వెనకలనే పట్టుకో, ఏం కాదు బ్యాక్ సైడే పట్టుకో, అట్లనే పట్టుకో. ఎగ్జాక్ట్లీ మనం వచ్చిన ప్లేస్ కాడికి పోతే అయిపోతుంది 20 కిలోమీటర్లు. మనం వచ్చిన ఇప్పుడు ప్లేసు, ఆ ప్లేస్ కాడికి పోతే 20 కిలోమీటర్లు అయితే అయిపోతుంది. ఆడిపోయి చూద్దాం, మళ్ళీ ఆడ ఆగిపోతే ఇంకో లీటర్ బాటిల్ ఉంది, అది వేసుకొని చలో పోదాం. బాబాయ్ అయితే షార్ట్ మీద ఉన్నాడు, పాయింట్ వేసుకుని ఆ ఫోటోలు దిగుదామని చెప్తే నాకు ఫోటోలు పెద్దగా నచ్చదు అనేసరికి ఇక సరే పడే అనేసి తోలుకొని వచ్చేసిన. ఇక ఫోటోలు దింపుతా, అరౌండ్ ఒక పాయింట్ వేసుకుని రా అని చెప్పిన. ఏమద్దులే పాటలేని పోదాం, ఏం కాదు ఫోటోలు ఏం దిగలేను, ఫోటోలు అంటే పెద్దగా నాకు నచ్చదు అన్నాడు. ఇక నాకు కూడా ఫోటోలు అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అందుకోసమే నేను డైరెక్ట్ వీడియో తీస్తా అని చెప్పిన. సరే పా అని తోలుకొని వచ్చేసిన. ఇప్పుడు మ్యాక్సిమం 70 మీద పోదాం. అన్న వాళ్ళు ఎవరో చూసుకుంటా పోతుర్రు. రిటర్న్ అయితే వెళ్ళిపోయినాం, 11 కిలోమీటర్లు అయితే అయిపోయింది. ఇంకా 9 కిలోమీటర్లు పోతే చాలు, మన అంచనా ప్రకారం అయిపోతుంది అనుకుంటా. పోతుంది అనిపిస్తుంది అని తెలియదు. ఆడ అయితే నిల్లుగా పెట్రోల్ అయితే నిల్లు చేసుకున్నా, పోలీస్ కార్ మాత్రం ఉంది ఈడ. మీరు వచ్చేసి ఇంతవరకు చూసింది సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా, కనీసం మీరు చూడకపోయినా కనీసం ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నా. ఇక షేర్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. ఎవడో సైన్ మండి పెట్టుకొని ఇక కటింగ్లో కొడుతుడు, పక్కకి వెళ్ళిపోదాం మనం సైడ్కి. ఆడు చూస్తుడు, గాలి మాత్రం బాగా వస్తుంది. నా వాయిస్ క్లారిటీగా వస్తుందో వస్తలేదు ఇక నాకైతే అర్థమవుతా లేదు. మైక్ అయితే నన్ను నోరు మీదనే ఉంది, ఆ మైక్ అయితే నన్ను లిప్స్ కానే పెట్టుకున్నా, కానీ ఇక తెలియదు వాయిస్ ఎట్లా వస్తుందో ఏందో. మళ్ళీ మొత్తం ముందలైతే ట్రాఫికే ఎక్కువ అయ్యేటట్టు ఉంది. ఈడేవాడరా, ఇంకా ఈడికి వస్తావురా నాయన, పక్కకెళ్ళి ఊరాదరా. ఇక మాకే సందు లేదంటే ఇంకా నువ్వు మధ్యలో తిరుగుతావు. 12 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం, ఇంకో 8 కిలోమీటర్ 8 ఇక 13 అయిపోయింది.
12.9 13 కిలోమీటర్స్. చలో 13 కిలోమీటర్స్ అయిపోయింది. మనం ఏ ఆయిల్ వాడదాం అంటే ఏదైనా సరే ఇండియన్ ఆయిల్ అనే ఇండియన్ ఆయిలే వాడండి, ఎందుకంటే కొద్దిగా మైలేజ్ ఇస్తుంది. నేను నిన్న తీసుకున్న బాటిల్ ఇప్పటి వరకు ప్యూర్ పెట్రోల్ లేకనే ఉంది, అది ఇంత కూడా దాంట్లో కల్తీ అనేది కనిపించలే. అదే ఇప్పుడు దీంట్లో వాడుతున్నది, అదే నిలగలి తీసిన బాటిల్ నా కాడ ఉంది, అది కూడా అట్లనే ఉంది, అది కూడా ఇండియన్ ఆయిలే, ఇండియన్ ఆయిల్ పెట్రోలే. ఇక అది వేసుకుందాం. ఇక 13 కిలోమీటర్లు అయితే వచ్చేసిన. ఇక రిటర్న్ ఏడ నాకు మ్యాక్సిమం ఆడనే మనం పోయిన కాడనే అవుతుంది 20 కిలోమీటర్లు అనిపిస్తుంది. మనం కొద్దిగా ముందలకి పోదాం, ముందల ఏడైనా వెంచర్ ఉందా అటు పోదాం. మన మనకి 20 పోతే చాలు, 20 కన్నా ఎక్కువ పోతే ఇంకా మంచిది, ఏడికైనా పోతే టెన్షన్ ఉండదు. 20 పోయినా మన బాబాయ్కి చెప్తూనే ఉన్నా పాయింట్ వేసుకుంటారా అని విన్నాడు. ఏనా నాకు ఫోటోలు మీటోలు ఏమద్దు పా పోదాం అనేసరికి ఇక చలో వచ్చినాం. వేరేవాడు అయితే ఇక కసురుకునేవాడు పక్క కసురుకుంటారు, ఏ నేను తీయను నేను రాను అని. ఇక బాబాయ్ అయితే కొద్దిగా బాబాయ్కి ఓపిక ఎక్కువ, ఓపికతో తీస్తుండ్రు. ఈ బస్సు పోతుంది, బస్ని క్రాస్ చేద్దాం. మినిమం 70-80 కొడుతున్నా, ఎక్కువ ఏం కొడతలేను. ఎక్కువ కొట్టాలంటే దీంట్లో ఎక్కువ పెట్రోల్ లేదు, మళ్ళీ మనం 20 రీచ్ కావాలి, 16 అయితే రీచ్ అయినాం. ఏ జరుగురా అసలుకి ఇక్కడ తలకాయ నొప్పిలేస్తుంటే నువ్వు ఒకటి మధ్యలోకి వెళ్ళి రేస్ అయితే వదులుదాం. ఊకే రేస్ పట్టుకుంటే కూడా బండి రేస్ వైర్ పోతుంది, ఏమో జంప్ చేస్తుంది దీని మీదకి వెళ్ళి. అక్క పక్కన జరుగు, మళ్ళా గుద్దితే నేను పోతాను నువ్వేం పోవు. గాలి అయితే బాగా వస్తుంది. నా ఈ హెల్మెట్ కూడా అంత బాలే బాలే అంటే జస్ట్ వీడియోలు తీసుకోనికి అయితే బాగాలేదు, ఇట్లా ఏడికైనా పోతుంటే వేసుకుంటే ఇక స్టైల్గా అనిపిస్తుంది. మ్యాక్సిమం ఇట్లాంటి బండి మీద ఇట్లాంటి హెల్మెటే తీసుకోవాలి, కానీ నేను వేరే తీసుకుంటా. ఇది సెట్ కాదు హెల్మెట్ మౌంట్కి, అంటే కెమెరా ఫిట్టింగ్ చేద్దాం అనుకుంటున్నా, దీనికైతే సెట్ కాదు అనిపిస్తుంది. మ్యాక్సిమం కాదు దీనికి ఈడ పెట్టుకొని కూడా లేదు, మొత్తం ఇప్పాలి అంటే మనతో ఇక కాదు. హెల్మెట్ ఉన్న లుక్ కూడా పోతుంది. ఈ బస్సు ఒకడు ఈ రోడ్ పక్కన వైట్ లైన్ దాటి వస్తుంది ఇటు సైడ్, 17 కిలోమీటర్లు అయితే పోయింది. ఇంకా 3 కిలోమీటర్లు పోతుందా పోదా అనేది ఇక డౌటు. బండి కూడా రేస్ తగ్గింది కొద్దిగా, ఈడెవడరా కొద్దిగా సైడ్ సామి మాకు, మేము పోతాం నువ్వు ఇక అటు నుంచి వెళ్ళిపో, ఆగు నువ్వు ఆగు, ఇంకో బస్సు వస్తుంది కొడతాం, ఆగరా. వచ్చేసినాం సారీ, ఆడ నుంచి అయితే వెళ్ళిపోయినాం. ఇక రేస్ వదులుదాం, రేస్ ఎక్కువ చేసుకున్నా. పెట్రోల్ ఎక్కువ ఉంటే మనం పెట్రోల్ని బట్టి బండిని కొట్టచ్చు, ఇక పెట్రోల్ తక్కువ ఉంటే ఇక ఈడ సడన్గా ఆగిపోతుందో తెలియదు. ఇంకా 2 కిలోమీటర్లు పోతే మనం సాటిస్ఫై. నా అంచనా ప్రకారం నేను 20 పోతే చాలని నేను అనుకుంటున్నా. ఇక బాగానే పోతుంది, 18 కిలోమీటర్స్ అయితే అయింది, ఇంకో 2 కిలోమీటర్స్ పోతే చాలు. ఇక తర్వాత విషయం తర్వాత చూద్దాం. మనమైతే స్టేట్ పోదాం, ఊరు సైడే పోతా, ఊరు సైడ్ కాకుండా భవానీ గార్డెన్ సైడ్ అయినా పోదామా ఎట్లా అర్థమైతే లేదు. వీడి వరకు అయితే వచ్చేసినాం. బాబాయ్ చేయి నొప్పులు వేస్తుందేమో నా మీద చేయి పెట్టుకుంటూ, ఏం కాదు పట్టుకో 2 నిమిషాలు అయిపోయింది, ఇంకో 2 కిలోమీటర్లు పోతే మనకు చాలు, వచ్చేస్తాం అనుకుంటా. మనం అప్పటిదాకా వెళ్ళింది ఇదే ప్లేసు. బాబాయ్ కూడా పట్టుకొని పట్టుకొని చేయి నొప్పులు వేస్తుందేమో ఎట్లనో తెలియదు, గాలి మాత్రం బాగా వస్తుంది. ఒక హెల్మెట్ కెమెరా కొనుక్కున్నాం అనుకో, ఇక బాబాయ్ కూడా వెనకాల చక్కగా మంచిగా కూసుకోవచ్చు, కూసుకుందని అనుకోవచ్చు కూడా. ఇప్పుడేమో ఇక మధ్యలో ఒక పెట్రోల్ బాటిల్ పట్టుకొని కూర్చుండు, అట్లానేసరికి ఒక చేతితోనే ఫోన్ పట్టుకుంటుండు, 2 చేతులతో పట్టుకొని మంచిగా కూర్చోని చెప్పిన. కానీ ఇక బాబాయ్ ఏమో అట్లనే పట్టుకొని కూర్చుండు. నేను పట్టుకుందాం అనుకున్నా కూడా ఇక్కడ వీలు అయ్యేటట్లేదు, ఎందుకంటే ఇది బండి కొద్దిగా వంగి నడపాలి, ఫోన్ పట్టుకోనికి రాదు. అదే మా సైన్ బండి అనుకో, ఒక బండి ఒక చేతితో వేసుకోవచ్చు, ఒక కాలుతోటే చాలు దాని పని, ఇక అట్లనే వెళ్ళిపోవచ్చు దాని మీద అయితే. ఇక ఇదే కొద్దిగా వచ్చేసినాం మనం, ఇప్పుడు దాకా ఈ వెంచర్లోనే పోయినాం, ఇదే వెంచర్ మనం పోయింది. ఇక పోతున్నాం, ఎవరో పోతుర్రు, మనం మ్యాక్సిమం 70 మీదనే వచ్చేసినాం, 70-78 అట్లా అయితే కొట్టేసినాం అనుకో. బాయ్ ఫ్రెండ్స్, బాలే అమన్గల్ రీచ్డ్. 20 కిలోమీటర్లు అయితే అయిపోయింది చాలు, సాటిస్ఫాక్షన్ అయిపోయినా. 20 కిలోమీటర్లు అంటే
వీడియోని బాగా ఎర్రగా బాగానే నించాలి అయిపోయింది. ముందర పోలీస్ కార్ అయితే పోతుంది. నంబర్ ప్లేట్ మూసేద్దాం. ఓకే రైట్ పడ్డది కొద్దిగా అయినా 20 కిలోమీటర్లు అయితే పోయింది. ఇంకా ఎంత పోతుందో చూద్దాం. ఊరు సైడ్ అయితే ఏం కాదు, ఇక షేడ్ పోదాం. ఆడ ఏమో బాబాయ్ వెంచర్ ఉంది, బాగా మంచిగా ఉంది అది అన్నాడు. ఇక అటే పోదాం, అటు పోయి వద్దాం. ఎంత పోతుంది ఏంది కదా మనం కూడా తెలుసుకుందాం. టోటల్లీ అయిపోయే వరకు నడుపుతా ఈరోజు అయితే. ఇప్పుడైతే ఇక అయిపోయే వరకు అయితే నడపడమే. బాబాయ్ కూడా చేయి నొప్పి లేస్తుంది అనుకుంటా కూర్చొని కూర్చొని. ఇక బాబాయ్ బండి వేసి నేను వెనకాల పట్టుకుంటా, హెల్మెట్ నేను పెట్టుకొని నేను మాట్లాడుకుంటా కూర్చుంటా. ఇక ఇద్దాం బాబాయ్కి అయితే బండి ఇద్దాం. అమన్గల్ దాటిన తర్వాత ఇద్దాం. ఇక ఆడ నుంచి బాబాయ్ నడుపుకుంటా పోతాడు. నేను జస్ట్ వెనకాల కూర్చొని హెల్మెట్ పెట్టుకొని నేను మాట్లాడతా. బాబాయ్ మెల్లగానే పోతాడు. పర్లేదు, మా కాలేజీ కూడా వచ్చేసినాం. అంటే కాలేజీ ఏం పోతలేను, రోడ్ మీదకి వెళ్ళి వెళ్ళిపోతున్నా. ఓవరాల్ బాగానే చూస్తుర్రు స్కూల్ వాళ్ళు. ఒకటి టైం 1:01 కాలేదు కానీ ఎవరో కేటీఎం బండి వేసుకొని పోతుంది. ఇదిగో కనిపిస్తుందో లేదో తెలియదు. అన్న ది ఫైర్ అన్న కొద్దిగా ముందలు రావే, కొన్ని బండిని కూడా వేసుకుందాం యూట్యూబ్ ఛానల్లా. అస్సలేడు, రాకపోతే రాకపోయింది పాటు మనం పోదాం. అమ్మన్గల్ దాటిన తర్వాత వీడియో ఆఫ్ చేద్దాం మనం చేద్దాం. మావా అన్నలు అది తెలిసిన వాళ్ళే నవ్వుతారు కూర్చొని. రైట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, షేర్ చేసేయండి వీడియోని. వీడియోని షేర్ చేయండి, వ్యూస్ వస్తే చాలు. 300 సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు, థ్యాంక్ యూ. ఇప్పటికైతే 300 అయితే ఉన్నారు. ఇక చెప్పలేం ఈ వీడియోతో అయినా పెరగాలి అని అనుకుంటున్నా. 22 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. పెట్రోల్ కూడా అయిపోయేటట్టే అనిపిస్తుంది, కానీ మనకు అంతా లేదు. ఆడ ముందలకు ఆగుదాం. కరెక్ట్ 25 కిలోమీటర్లు ఏడు వస్తుందో ఆడిపోయి ఆపుతా, ఆడిపోయి ఇక బాబాయ్కి ఇస్తాం. ఇలా ఇద్దాం పాటు 23 కిలోమీటర్లు కానీ ఇద్దాం. ఆడ నుంచి బాబాయ్ నడుపుతాడు. ఇక నేను వెనకాల కూర్చొని మా హెల్మెట్ పెట్టుకొని నేను మాట్లాడతా. అయ్యా ఇన్ని ఎయిర్పోర్ట్ అట్టుంది ఇది, ఆగరా స్వామి నీకు దండం. మళ్ళీ లేని పని పంచాయతీలు పెడతావు. ఓ బాబు చూసుకొని దారా. ఏ ఇప్పుడు ఎయిర్పోర్ట్ అట్టుంది, ఇందులో వచ్చేసింది బండి కొట్టుకుంటుంది కింద. ఈ జీబోర్డు ఒక డిస్టర్బెన్స్ నాకు. బాబాయ్ చేయితే బాగా నొప్పి లేస్తుంది అనుకుంటా. ఒకటే పట్టుకొని పట్టుకొని కూర్చు. అసలు దాని బ్యాక్ సైడ్ కూర్చోవాలంటేనే భయం. కింద కూడా నొప్పి లేస్తుంటుంది సీటు. సీటు కూడా పెద్ద మెత్తగా ఏం లేదు అది, ఈ నేను కూర్చున్న సీట్ కన్నా. అమ్మ బాగానే బండి అయితే బాగా హీట్ అయినట్టు ఉంటుంది నాకు తెలిసి. పెట్రోల్ లేకుండా నడుపుతున్నాం కదా. 24 కిలోమీటర్లు అయితే వచ్చేసినాం. మా ఊరికే పోతా 25 కిలోమీటర్లు వస్తే చాలు. మా ఊరు నా పేరు మేడిగడ్డ వినోద్. మా ఊరు పేరు మేడిగడ్డ, నా పేరు వినోద్. సెట్ ఇప్పుడు చూపిస్తా బోర్డు. బోర్డు అయితే కనిపిస్తుందో కనిపిస్తుందో తెలియదు, కనిపిస్తుంది అనుకుంటా. బాబాయ్ అయితే తీసేసిండు బోర్డుని. రైట్ మేము ఊరికి పోదాం. 24 కిలోమీటర్లతో వచ్చేసినాం. డైరెక్ట్ కత్వా సైడ్ పోదాం. కత్వా సైడ్ కాకుండా వెంచర్ సైడ్ పోదాం పటు. ఇంకా లీటర్ పెట్రోల్ ఉంది, అయిపోతే ఆడ ఏడైనా వేద్దాం. మళ్ళీ ఎందుకు డబల్ డబల్ ఎన్ని పోతుందో మనకు కూడా తెలియాలి కాబట్టి పోవాల్సి వస్తుంది. 24 కిలోమీటర్లు అయితే వచ్చేసిన. 500 మీటర్లు పోయి బాబాయ్కి ఇస్తా. బాబాయ్ నడుపుతాడు ఆ వెంచర్ వరకు. ఆ వెంచర్లా చూద్దాం ఎంత పోతుందో ఏంది కథ. ఒక లీటర్కి పెట్రోల్ మాత్రం నిల్లు అయితే చేసుకున్నా. ఇప్పుడు కనీసం 30 దాటింది అనుకో. ఇక దాంట్లో ఒక 10 కిలోమీటర్లు పోయే పెట్రోల్ ఉంది అనుకోండి. మ్యాక్సిమం 30 దాటదు నా అంచనా ప్రకారం. ఈడైతే ఆపుదాం. ఇక ఈడ నుంచి వేరే వీడియో స్టార్ట్ చేద్దాం. చలో అయిపోయింది ఇలాగ పోనీ చూసుకొని. పోనీ ఆ కార్ వస్తుంది, కార్ వస్తుంది. చలో పోనీ. బాబాయ్ అయితే డ్రైవ్ చేస్తుండు, షార్ట్ మీదనే ఉన్నాడు. షార్టు చలో. మళ్ళీ లో ఫీల్ పడిన పడ్డది పడ్డది అంటే ఇక కథం. ఇక చూపిద్దాం నిన్న పోయింది ఎంత. అరే ఇవ్వడ్రాయుడు పోనీగా.
ఇక్కడెవడో వెయిటింగ్ లో ఉన్నాడు. అడే పోయింది 26 కిలోమీటర్ 25.5 అయితే వచ్చేసినాం. ఇంకా ఎంత పోతుందో తెలియదు. మనం పోతూనే ఉంటాం. అంటే ఒక వెంచర్ ఉంది, అది బాగుంది, దాంట్లో అయితే పోదాం. బాబాయ్కి చైన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. ఓకే, ఇట్లయితే రోడ్ బాగానే కవర్ అవుతుంది. మెల్లగా మెల్లగా ఎందుకంటే కూర్చొని కూర్చొని ఇక ఎవరికైనా నొప్పి లేస్తుంది. ఆటో ఏమంటారు అయ్యా ఏ ఇక్కడ మెల్లగా ఓ స్వామి. 26 కిలోమీటర్లు రీచ్ అయినాం. ఒక లీటర్కి 26 పోయింది ఇప్పటివరకు అయితే. ఇక ముందరకు పోయి చూద్దాం. అందులో అయితే కనిపిస్తుంది, ఫోన్లో అయితే కనిపించలేదు. ఇది ఏమైనా పెద్ద ఫోన్ కాదు, ఏదో వివో బ్రాండ్ అంతే. క్లారిటీ మాత్రం 4K వెయిట్ వేసుకున్నా. ఫస్ట్ వీడియో మాత్రం బాగానే లెంత్ అయింది అనుకుంటా. పోనీ ఇటు నుంచి పోనీ ఓయమ్మ ఇదుడు పూగ్గా కారోడు ఆ పక్కనకి తీసుకొని పోతుండు. ఏడా వెంచర్ ఏడా, ఇదేగా ఇండే లిఫ్ట్గా రైట్ సైడ్ వెంచర్ 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 రా వెంచర్ సైడ్ అయితే పోనీ. వెనకల నుంచి అయితే ఏం వస్తలేదు. వెంచర్ వెంచర్ సైడ్ తిప్పే వాడుంది, కార్ వస్తుంది చూసి తిప్పు. కనిపిస్తలేదు అనుకుంటా. ఏం వస్తలేదు తిప్పేయి, మెల్లగా తిప్పు, గేర్లు తీసేయి. వెంచర్ మెగా సిటీ అంట, తెలియదు ఈడైతే ఏం పేరు అయితే లేదు. ఇక వెంచర్లు అయితే వచ్చేసినాం మనం. 27 కిలోమీటర్లు అయితే పోయినాం. కోనవరకు కొని ఎంత ఉంటే అంతవరకు కొని 30 కిలోమీటర్లు ఈడు 3 కిలోమీటర్లు అటు పోయినా అయిపోతుండే. ఇళ్ళని రాలకూడదాం చాలు మనకైతే. ఇప్పుడు 30 కిలోమీటర్లు పోతుందనే కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది. సెట్ బ్రేక్ కట్ అయితే వచ్చేసింది. పోనీ ఇట్లనే పోనీ స్ట్రేట్గానే పోనీ. మళ్ళీ ఆడ నుంచి తిప్పుకొని వద్దాం. గేర్ది రెండో గేర్ పెట్టు. ఇది తొందరగా మూవ్ కాదు ఇది. ఈడ మళ్ళీ ఇంకో బ్రేక్ కట్ట పెట్టిర్రు. ఈడ దొరికిర్రు కొడుకులు బ్రేక్ కట్ట ఎక్కువ పెట్టేసిర్రు. ఈడ స్పీడ్ కొడతారనేసరికి అనేవి ఇక బ్రేక్ కట్ట అయితే పెట్టేసిర్రు. ఆ కోన నుంచి ఇద్దాం. కోన నుంచి తిప్పుకో. రోడ్ అయితే కిరాకు ఉంది. ఈడ ఇట్లా పోదాం అనుకున్నాం కానీ ఈడ మొత్తం కచ్చరోడు ఉంది సైడ్కి. తిప్పి ఇక బండి తిప్పి. ఎగ్జాక్ట్లీ ఆడ గేట్ కాడుకోయి ఆపేయి. ఆడ లేదు గేటు. ఏ వెంచర్ గేట్ రా, ఆడ పోయి ఆడ ఆపేసేయి అంటున్నా. 28 రీచ్ అయ్యింది, తీసుకొద్దాం, దిగుదాం. ఏ ఆగి ఆఫ్ చేయకు, ఆఫ్ చేయకు, ఆఫ్ చేయకు. చూద్దాం ఎంత పోయింది ఏంది కథ. 28.3 పోయింది ఇప్పటివరకు. వీడ అనిపిస్తుందా ఇది, ఇది 28.3 అయితే పోయింది. ఇక బాబాయ్ షాప్ మీదనే ఉన్నాడు. కేటీఎం ఆర్సీ 125 మైలేజ్ టెస్ట్. ఇంకో బాటిల్ నా బండిలకి వెళ్ళింది ఈ బాటిల్. బండి ఆఫ్ చేసే కొద్ది ఒక లీటర్కి 28 కిలోమీటర్లు అయితే పోయింది. 28.3 అయితే కనిపిస్తుంది మనకి. చూపిస్తారండి 28.6 కిలోమీటర్లు అయితే వచ్చేసింది ఒక లీటర్కి. మన బండి బాగానే మైలేజ్ ఇస్తుంది, 30 దగ్గర ఇస్తుంది. ఇంకా ఉంది మా ఊరికి ఇంకా దగ్గర 5 కిలోమీటర్లే ఉంటుంది. ఇక రిటర్న్ పోతాం. అది పోకుండా ఆడ ఒక బాటిల్ లీటర్ ఉంది, ఇక్కడ పెట్టినాం లీటర్ బాటిల్. ఇది ఈ లీటర్ ఏడు నుంచి వచ్చిందంటే మనం ముందు బండిలోకి వెళ్ళి ఇదే తీసినాం. 5 కిలోమీటర్స్ పోతుందా పోదా అనేది ఇప్పుడు కాన్సెప్ట్. ఏడైపోతే ఈ బాటిల్ దాంట్లో వేసి పోవడమే. ఇక ఆడ ఫస్ట్ ఈ బాటిల్ వేయక ముందే దాంట్లో మొత్తం అయిపోకూడతా. ఎంత ఉందో ఎంత పోయిందో కూడా చూపిస్తా. KTM 125 RC ఇంత పోతుందా అనే కాన్సెప్ట్తో వచ్చేసినది. 30 పోతే చాలు, 30 కాడ చూపిస్తా 30 అయిపోయిందని. ఒక లీటర్కి ఒక లీటర్ పెట్రోల్ అయితే వేయించిన. అయిపోయే వరకు చూద్దాం. 200 మీటర్ అయిపోయినాయి వచ్చేసింది. ఇక చూపిస్తా అయిపోయింది. 29.9 కిలోమీటర్స్ ఎస్ అయిపోయింది. చూద్దాం చాలా న్యూట్రల్ అయితే పడ్డది. కనిపిస్తుందా బ్రో? వెరీ గుడ్. ఏదో కరెక్ట్ 30 కిలోమీటర్లు
ఇన్ 40 మినిట్స్ అంటే మనం చాలాసేపు లాగినాం. ఆ టైం గ్యాప్ కూడా ఇక్కడ పడ్డది, 30 అయితే పడ్డది. ఇంటికి పోదాం, పట్టు బాబాయ్. ఎస్, మనం అనుకున్నది సాధించినాం. లీటర్కి 30 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోయింది. చాలు, నేను 20నే అనుకున్నా, ఇక 10 ఎక్కువ పోయింది. సాటిస్ఫై తీద్దాం. మైక్ మైకు ఇక్కడ పెట్టుకుంటా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇట్రా. మళ్ళా కింద ఓల్ కింద దొర్లుతుందేమో ఇది, అప్పుడు అట్లనే దొర్లింది. బాటలోనే వేపించుకున్న ఫస్ట్ అయితే, ఏం రాలే కిందికి అయితే. చలో, ఈ బాటిల్ అయితే 1 లీటర్ ఇది చాలు. మనమైతే సాటిస్ఫై అయిపోయినాం, మస్తుగా సాటిస్ఫై అయిపోయినాం. లీటర్కి 30 కిలోమీటర్లు పక్కా పోతుంది కేటీఎం ఆర్సీ 125, నేను కన్ఫర్మ్ చేస్తున్నా. ఈ వీడియో ఇంత కష్టపడి తీసిన, ఒక లైక్ కూడా వేయకపోతే కనీసం షేర్ అయినా చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ అయినా చేయండి. సరే, లెట్స్ ఎండ్ ద వీడియో. టాటా, బాయ్ బాయ్.